ప్రపంచంలో ఒక మనిషి తప్ప ప్రతి జీవి అపరిగ్రహ స్థైర్యంలోనే ఉంటుంది. అందుకోసమే ఏ జీవికైనా సరే విపత్తులు వస్తే ఆ జీవికి తెలిసిపోతుంది అపరిగ్రహ స్థైర్యం అంటే ఏంటంటే, కనుక ఏ జీవి కూడా ఆహారాన్ని ఎక్కడెక్కడో ఉండి దాచిపెట్టుకోదు. చూసావా ఏ ప్రాణి అయినా ఏ పక్షి అయినా సరే నాకు ఇది అయిపోతుంది నేను ఇంకా సంవత్సరం పాటు తినేసేయాలని ఒక చెట్టులో ఉన్న పళ్ళని దింపుకొచ్చి పెట్టుకుంటుంది. అది ఏ రోజటికి ఆ రోజు అక్కడికి వెళ్ళి ఆ పళ్ళు తినేసి హాయిగా వచ్చేస్తుంది. ప్రపంచంలో ఏ ప్రాణి అయినా సరే ఆహారం నిల్వ చేసుకోదు, రేపటి గురించి ఆలోచించదు. ఈ వ్యత్యాసాన్ని అబ్జర్వ్ చేశారా మనిషికి జంతువులకు? అపరిగ్రహ స్థైర్యం, అవి అపరిగ్రహ స్థైర్యంగా ఉంటాయి కాబట్టి వాటికి భవిష్యత్తులో వచ్చే విపత్తులు వాడికి తెలిసిపోతాయి. మనిషి కూడా అలా బతకాలి అనేది శాస్త్రం. నువ్వు ఎప్పుడైతే కనుక అపరిగ్రహ స్థైర్యంలో ఉన్నావో అంటే రేపటి గురించి ఆలోచించకు, గతం జరిగిన దాని గురించి చింతించకు, ప్రస్తుతంలో బతుకు, ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేయు, అదే జీవితము. అండ్ రేపటి గురించి కూడబెట్టకు, జరిగిపోయిన దాని గురించి ఆలోచించు, ఉన్నంతలో సంతోషంగా ఉండు, దానిలో సంతృప్తి పడి ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉండు, భగవంతుడిపైన విశ్వాసం పెడుతూ ఉండు. నీకప్పుడు దివ్యజ్ఞాన సిద్ధి కలిగించడానికి నీకు సోపానాలు నేను ఏర్పాటు చేస్తాను అని భగవంతుడు. అపరిగ్రహ స్థైర్య జన్మ కథాంత సంబోధ, పూర్వజన్మ జ్ఞానాలన్నీ కూడా కలుగుతాయి, అదే దివ్యజ్ఞానం.